హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సిలో ఇక నుంచి ఇంటర్వ్యూలు ఉండవు. ఏపీపీఎస్సి ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక శుభవార్త అవుతుంది. ఇంటర్వ్యూలో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు, మరి ఇక నుంచి ఆ బాధలు అయితే అందరికీ తప్పుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఇప్పుడు టెక్నాలజీ వాడకం బాగా పెరిగింది. పరీక్షల పత్రాల రూపకల్పన, అలాగే పరీక్షల నిర్వహణ, మార్కుల గణన వరకు అంతటా యంత్రాలతోనే పని. మనుషుల జోక్యం కారణంగా అక్రమాలు జరిగే అవకాశం ఉండటం వల్ల ఈ ఏర్పాటు. కానీ ఉన్నత స్థాయి ఉద్యోగాలకు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉండటం వల్ల అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే వైఎస్ జగన్ సర్కార్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీపీఎస్సి నిర్వహించే ఉద్యోగ పరీక్షల్లో ఇంటర్వ్యూలను తీసివేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఏపీపీఎస్సి ద్వారా నియామకమయ్యే ఉద్యోగాలు అన్నింటికీ ఇంటర్వ్యూను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీపీఎస్సి కార్యదర్శి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీపీఎస్సి ద్వారా ఇకపై అత్యంత పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేయాలని ఆదేశించారు. వచ్చే జనవరి నుంచి ఏటా ఉద్యోగాల భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం భర్తీ చేసే విధి విధానాలపై చర్చించేందుకు సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీకి ఏపీపీఎస్సి కార్యదర్శి సీతారామాంజనేయులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కీలక ఉద్యోగాల భర్తీలో ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించే విధానం, అమలు తీరుపై చర్చించారు. ఇంటర్వ్యూల నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని, అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో ఇకపై భర్తీ చేసే నియామకాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించే విధానాన్ని రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని నిర్ణయించారు. సో ఎవరికైతే ఇంటర్వ్యూ అంటే భయం ఉందో, ఇంటర్వ్యూ ఫియర్ ఉందో, అలాగే తెలుగు మీడియం నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మరి ఇంటర్వ్యూలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అవుతుంది. సో ఏపీపీఎస్సిలో ఇక నుంచి ఇంటర్వ్యూ అయితే లేదు, ఓన్లీ రాత పరీక్ష ద్వారా ఎంపిక అనేది జరుగుతుంది, అక్రమాలకు దారి కూడా ఉండదు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.